ఈ కలర్ వచ్చేసి చాలా రేర్ కలర్ కదా, ఈ కలర్ నా దగ్గర లేదని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ శారీ చూపించేస్తాను మీకు. ఇది వచ్చేసి నా ఫోర్త్ శారీ అండి. సో ఇది క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ. ఇది కూడా మొత్తం థ్రెడ్ వర్కే మొత్తం అంతా. అండ్ ఈ శారీ వచ్చేసి మొత్తం పళ్ళుకి హెవీ వర్క్ ఇచ్చారు. కింద బార్డర్కి మాత్రం చాలా లైట్గా, అంటే మనకి కట్టుకుంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఐటమ్ ఇది పార్టీస్కి. సో బ్లౌజ్ మాత్రం చాలా సింపుల్గా ఉంది. హ్యాండ్స్కి మాత్రం కొంచెం వర్క్ వచ్చేలాగా ఇచ్చారనమాట, కింద అంచు ఈ అంచుతో ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేలాగా. సో ఈ శారీ వచ్చేసి నాకు 1000 రూపీస్ అలా పడిందండి ఈ శారీ కాస్ట్. అండ్ దీనికి మొత్తం ఏంటంటే మనకి బ్లౌజ్కి ఒకవేళ ఆ అంచు వద్దు అనుకుంటే కనుక అది తీసేసి ఈ శారీకి కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది, దానికి యాడ్ చేసుకోవచ్చు మనము. లేదు వేసుకుంటాను అనుకుంటే వేసుకోవచ్చండి. అండ్ ఇది కూడా అంత వెయిట్ లేదు, బట్ ఈ క్లాత్ కొంచెం నాకు రఫ్గా అనిపించింది. కానీ ఇది కడితే మాత్రం చాలా డీసెంట్గా ఉంటుందండి ఈ కలర్, ఎలాంటి వాళ్ళకైనా ఈ కలర్ సెట్ అయిపోతుంది. సో చూసేసారు కదా నా శారీ కలెక్షన్, ఇది కొంచెం చూడండి ఈ శారీ ఇలా వేసుకుంటే కూడా ఎంత లుక్ అనిపిస్తుంది కదా, గ్రాండ్ లుక్. ఓకేనండి, ఇంతటితోటి నా శారీ కలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు జ్యువెలరీ కలెక్షన్ చూపించేస్తాను. సో ఇంతవరకు నా శారీ కలెక్షన్ చూసేసారు కదా, ఇప్పుడు నా జ్యువెలరీ కలెక్షన్ అండి. జ్యువెలరీ నేను ఎక్కువ ఏం తీసుకెళ్ళదు, ఒక చైన్ సెట్ అలానే ఒక జుమ్కి సెట్ తీసుకున్నాను అంతే. ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా ఆ సెట్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇది మొత్తం అంటే ఇది ఒరిజినల్ పర్ల్స్ కాదండి, మామూలు పర్ల్స్ ఉన్నాయి. అండ్ ఈ మధ్యలో వచ్చేసి మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి మనకు వచ్చేసాయి కదా. సో చూడండి ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి, గ్రాండ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, చూడండి ఇలా మధ్యలో వస్తుంది, ఈ సైడ్ మొత్తం అంతా ఇలా వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి చూడండి ఇలా వేసుకుంటే, నేను పెట్టయితే చూపించట్లేదు, జస్ట్ ఇట్లా పెట్టుకుని చూపిస్తున్నాను. చూడండి మంచి లుక్ అనిపిస్తుంది మనకి శారీస్ మీదకి. ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అన్నది మనకి మల్టీ కలర్ కాంబినేషన్ వస్తుంది కదా. సో ఏ శారీ మీదకైనా సరే మనకి ఈజీగా సెట్ అయిపోతుందండి. అండ్ దీనికి వచ్చేసి కాంబినేషన్ ఇయర్ రింగ్స్ ఇవి ఇచ్చారు. సో చాలా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ చూడండి, ఒక్కటే అంటే 2 కలర్స్లో వచ్చాయి కదా మనకి రెండే పూసలతోటి. ఇవి వచ్చేసి జస్ట్ హ్యాంగింగ్స్ అన్నమాట, చూడండి జస్ట్ హ్యాంగింగ్స్, చాలా లైట్ వెయిట్ తోటి చాలా బాగున్నాయి కదా. అండ్ మనకి ఈ సెట్ వచ్చేసి 120 రూపీస్కి వస్తుందండి. చూడండి ఓన్లీ 120 రూపీస్కి ఈ సెట్ మనకు వచ్చేస్తుంది. అండ్ నా సెకండ్ జ్యువెలరీ వచ్చేసి ఇయర్ రింగ్స్, జుంకాస్ ఉంటాయి కదా. సో ఈ జుంకాస్ సెట్ వచ్చేసి నాకు 450 పడిందండి. అండ్ ఇందులో కూడా నేను ఓన్లీ రెడ్ అండ్ వైట్ స్టోన్స్ ఉన్నాయి ఇందులో. అండ్ కింద మనకి ఒక చిన్న పూసలాగా వచ్చింది కదా మనకి, చూడండి ఇది పెట్టుకుంటే చాలా లుక్ వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి ప్రెసింగ్ బటన్స్ ఉంది దీనికి, ఇది హ్యాంగింగ్స్ కాదు. అండ్ చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి ఈ కలెక్షన్ నేను ఆర్ఎస్లో తీసుకున్నానండి, ఆర్ఎస్లో చాలా బాగున్నాయి. ఈవెన్ మాంగళ్యాల్లో కూడా బాగున్నాయి జ్యువెలరీ, కాకపోతే అక్కడ స్టార్టింగ్ నుంచి మనకి ఏదైనా లాంగ్ చైన్స్ సెట్ కావాలనుకుంటే మనకి 650 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, చాలా బాగున్నాయి. ఎవరైనా ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఎక్కువ ఉంది కదా సో యూజ్ అవుతుంది. ఓకేనండి, ఇంతటితోటి నా షాపింగ్ బ్లాగ్ అన్నది అయిపోయింది. సో నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ మమ్మీ.